అనంతపురం జిల్లా రాయదుర్గపట్నంలో స్థానిక హటేకేశ్వరం కళ్యాణ మండపంలో కర్నూలు ఎస్టీబీసీ కళాశాలలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రజా నిరసన సభను వర్చువల్ ద్వారా భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో దాదాపు 50 మంది అసెంబ్లీ ముఖ్య నాయకులు హాజరై వీక్షించారు. ఈ కార్యక్రమానికి పరిశీలకునిగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బంగారు మల్లారెడ్డి హాజరయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమయ్యాయని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గుమ్మడి సత్యనారాయణ రెడ్డి, జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు మనుజమ్మ, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి చిక్కన్న, బొమ్మనహల్ మండల ఇన్ఛార్జ్ ఫిరోజీరావు, మండల అధ్యక్షులు అంజీ, మల్లయ్య చౌదరి కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ నాయకులపై జరిగినటువంటి దాడికి నిరసనగా ఈరోజు కర్నూలు నగరంలో మహా ధర్నా కార్యక్రమం ప్రజా ఆవేదన సభ నిర్వహించుకోవడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు సోమవీరాజ్ ఆధ్వర్యంలో అదేవిధంగా కోవిడ్ నిబంధనల ప్రకారం 175 అసెంబ్లీలలో ఈరోజు వర్చువల్ ద్వారా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ఈ సందర్భంగా రాయదుర్గం అసెంబ్లీలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలకు ఒక విధంగా, హిందువులకు ఒక విధంగా రాజ్యపాలన ఈరోజు చేస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారు, నీకు ఒక్కటే చెబుతున్నా, రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ నీకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. కావున అందరినీ ఒకే విధంగా, రాష్ట్రంలో ప్రజలందరినీ ఒకే విధంగా నువ్వు చూడాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. అదేవిధంగా హిందువుల యొక్క నిధులతో మైనారిటీలకు, చర్చిలకు, మందిరాలకు నీవు నిధులు కేటాయించడం ఏందని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా హిందూ మన ఆత్మకూరులో జరిగినటువంటి ఘటనలు, వందలాది మంది, వేలాది మంది వచ్చి ఒక మతం వారు వచ్చి మైనారిటీలు హిందువుల పైన దాడి చేస్తే బీజేపీ నాయకుల పైన వారిపైన బెయిలబుల్ సెక్షన్లు పెట్టి బీజేపీ నాయకుల పైన నాన్ బెయిలబుల్ సెక్షన్లో పెట్టడమే దీనికి నిదర్శనంగా తెలుస్తుంది. కావున రాబోయే రోజుల్లో నీకు ఓటర్లు, హిందూ ఓటర్లు బుద్ధి చెప్పే రోజులు దగ్గరున్నాయని హెచ్చరిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ రాయదుర్గం.